ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్టోబర్ మాసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల. భక్తులకు అందుబాటులో మొత్తం 55,355 టికెట్లు. శ్రీనివాస కళ్యాణంతో మెరిసిన వరంగల్ జిల్లా మండపేట గోవిందుడి ఉత్సవ వైభవంతో పులకించిన భక్తజన. శేషవాహనంపై శ్రీ చంపకవళ్లి సమేత పరాశరేశ్వరుడి దర్శనం. నారాయణవనంలో బ్రహ్మోత్సవం కోలాహలం. 2019 అక్టోబర్ నెలకు సంబంధించి 55,355 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ విడుదల చేసింది. ఆన్లైన్ డిప్ విధానంలో 9,305 టికెట్లు, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 46,050 సేవా టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 2019 అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 9,305 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 1,725 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో 46,050 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 1,500, కళ్యాణోత్సవం 10,450, ఊంజల సేవ 3,300, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,050, వసంతోత్సవం 11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. వరంగల్ జిల్లా మంగపేట గోవిందుడి నామంతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. ఇంద్రకీలాద్రిపై వెలసి లోకాన్ని పరిపాలిస్తున్న చల్లని దేవత అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు భక్తులు భక్తి ప్రపుతులతో సారి సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లోకం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించే చీర, మంగళకర ద్రవ్యాలైన గాజులు, పసుపు, కుంకుమలను భక్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో దుర్గమ్మకు అందజేశారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ చంపకవళ్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కటి వర్ణశోభిత ఆభరణాలు, పట్టువస్త్రాలు, సుగంధ పుష్పమాలల పరిమళాలతో రాజ టీవీతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ పరాశరేశ్వర స్వామివారు స్వర్ణాభరణాలు, సుమకుసుమాల సోయగాలతో, చల్లని చూపులతో అనుగ్రహించే జగన్మాత చంపకవళ్లి సమేతంగా శేషవాహనంపై కొలువు తీరి మంగళ నీరాజనాలు అందుకున్నారు. విద్యుత్ దీపాలంకరణల సొబగులు, కోలాటాలు, భజనలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణ నడుమ నారాయణవనం పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలో ఉత్సాహంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు సాగే ఈ విశేష కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి సత్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు భజనలు, భక్తి సంకీర్తనాలాపన కార్యక్రమాలతో సందడి చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల నగరం జగన్నాథుడి రథయాత్రతో పులకించింది. పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథుడిని పుష్పాలంకరణలో రథంపై కొలువు తీర్చి రథయాత్ర ప్రారంభించారు. భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు. తిరునగరి శ్రీరామనామస్మరణతో పులకించింది.
Sri Ramachandramurti Janmanakshatrani Puraskarinchukoni, Tirupatiloni Sri Kodandaramalayamlo Nirvahinchina, Sri Sitaramala Kalyanotsavam, Bhaktulanu Mugdhulanu Chesindi, Anantaram Nirvahinchina, Sri Sitaramala Tiruchi Sevalo, Bhaktulu Palgonnaru. Tirupatiloni Sri Kodandarama Swamivari Alayam, Sitaramala Kalyananto Kantulinindi, Sri Ramachandrudi Janmanakshatram Punarvasanu Puraskarinchukoni, Alayamlo, Pratyeka Pujalu Jariparu. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా వేంచేపు చేశారు. అనంతరం పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, కలశారాధన, సంకల్ప పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత సమర్పణ, శాంతి హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులతో కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి దూపదీప నివేదనలు మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జానకీరాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. అనంతరం సీతారామ లక్ష్మణులను బంగారు తిరుచ్చిపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ విధులు గుండా ఊరేగింపు నిర్వహించి రామచంద్ర పుష్కరిణిలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ వేదం గానం నాదం నడుమ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లోక సంక్షేమార్థం చేపట్టిన వర్ణయాగం వేదోక్తంగా కొనసాగుతోంది. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో 5 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగే ఈ పంచకుండాత్మక వరుణయాగంలో భాగంగా యాగశాలలో ఋత్వికులు ఋష్యశృంగ పారాయణం, వరుణ జపయుక్తంగా శాస్త్రోక్తంగా వరుణయాగాన్ని నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి పండితులు ఇంద్రాద్రి వరుణదేవత ఆవాహనతో పలు రకాల హోమ ద్రవ్యాలను అగ్నిభగవానుడికి ఆహుతి చేస్తూ పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇక ఇటు ఒంగోలులోని శ్రీ సిద్ధివినాయక స్వామి దేవస్థానంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికార్చన ఘనంగా జరిగింది. విజ్ఞాధిపతిని వెండి కవచం పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి గరికతో ఆరాధన జరిపారు. ఆపై భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణగా సాగిన పార్వతీ తనయుడి పల్లకీ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా త్రిమూర్తి స్వరూపులైన గురుదత్త పాదుల వారి శ్వేతవర్ణమూర్తిని పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజనాలు, ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జూలై 12వ తేదీ నుంచి జరగనున్న ఈ ఉత్సవాల పోస్టర్ను తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ తిరుపతిలోని పరిపాలన భవనంలో గల తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా టీటీడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, తాళపాక గ్రామం, రాజంపేట, కడప జిల్లా, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు 11/7/2019 నుంచి 21/7/2019 వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వ తారీఖున ధ్వజారోహణం, 16వ తారీఖున గరుడ వాహనం, 17/7న గజవాహనం కళ్యాణోత్సవాలు, 18వ తారీఖున రథోత్సవం, 20వ తారీఖున ధ్వజావరోహణం, 21వ తారీఖున పుష్పయాగం. ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మా మనవి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం దక్షిణ మాడు వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలోని ముఖమండపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పెరియాళ్వార్ ఉత్సవమూర్తులను వేరువేరు స్నానపీఠాలపై కొలువు తీర్చారు. టీటీడి పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం గావించారు. అనంతరం వారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. టీటీడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులకు తిరుపతిలోని శ్వేతభవనంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవలో కీర్తనలను ఆలపించడానికి నూతనంగా 172 మంది దాస సాహిత్య కళాకారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కళాకారులకు 2 విడతలుగా శ్వేతలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం వారణాసికి చెందిన విద్వాన్ శ్రీ సూర్యదీప్తి
దాస సాహిత్య కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుమలలో నియమ నిబంధనలు, స్వామివారి సేవలో కీర్తనలను ఎలా ఆలపించాలి తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు కళాకారులకు దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవరణలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర వేడుకలు గురువారం అత్యంత వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రథాన్ని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని రథంలో కొలువు తీర్చారు. విద్యాపీఠం ఉపకులపతి వి మురళీధర్ శర్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒడిశా చైర్ ఆధ్వర్యంలో ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభమై తిరుపతి నగర వీధుల్లో కొనసాగింది. భక్తులు హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలు చేస్తూ ఈ రథయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పోలేరమ్మ తల్లి ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటోంది. ఇందులో భాగంగా అమ్మవారికి ఆషాఢమాసం పురస్కరించుకుని విశేషంగా జరిగే పూజాదికల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. భక్తిగా అమ్మవారిని సేవించి చీర సారలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. భక్తకోటి సంకీర్తనలు, గోవిందనామస్మరణతో పలికించింది. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భక్తులు తన్మయులై మురిశారు. వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భజనలు చేస్తూ సంకీర్తనలు ఆలపిస్తూ పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో త్రైమాసిక మెట్లోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల్లో భజనలు, భక్తి సంకీర్తన కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ త్రైమాసిక మెట్లోత్సవంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి దాస సాహిత్య కళాకారుల శోభాయాత్ర వేడుకగా నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రచార రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రారంభించారు. సుమారు 3,000 మంది దాస సాహిత్య కళాకారులు కోలాటాలు, భజనలు, నృత్యాలు చేస్తూ రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల వరకు ఈ శోభాయాత్ర నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది త్రైమాసిక మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుంది. దానికి భాగంగా ఇప్పుడు ఈ ఆషాఢమాసంలో ఉత్తరాయణ పర్వకాలము ఇంకా సమాప్తి కాబోతుంది. కొన్ని రోజులకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ అవధిలోనే ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ ఈరోజు ప్రారంభోత్సవము గోవిందరాజస్వామివారి దేవస్థానం నుంచి శోభాయాత్రతో ప్రారంభమైన ఈ కార్యక్రమము పీఠాధిపతుల సందేశము, అధికార ప్రముఖుల యొక్క సందేశంతో ఈ కార్యక్రమం ఆరంభమవుతున్నది. జనులలో ధర్మ జాగృతి చేయడానికి, ముఖ్యంగా ధర్మం యొక్క విలువ నానాటికి అది క్షీణిస్తున్నది, అలాంటి ధర్మం యొక్క జాగృతిని చేస్తూ అందరిలో భక్తి ప్రవర్తులను నెలకొల్పుతూ ఈ శోభాయాత్రతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తరువాత గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పెజావర్ మఠాధిపతి
శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై శ్రీవారి వైభవాన్ని దాస సాహిత్య కళాకారులకు అనుగ్రహ భాషణం చేశారు. భావిస్తున్నాము మాకు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కావాలి. ఎప్పుడైనా మా జీవితంలో మన జీవితంలో దుఃఖం కావాలని ఎవరూ కూడా ప్రార్థించలేరు. అందరికీ కూడా కావాలి సుఖ సంతోషాలు. సుఖ సంతోషాలు ఎలా లభిస్తున్నాయి? మనం పిలిస్తే సుఖ సంతోషాలు వస్తాయా? లేవు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాని తిరుమతర్మ. భగవంతుని యొక్క అనుగ్రహం కావాలా? భగవంతుని యొక్క అనుగ్రహం మా దగ్గర ఉందంటే సుఖ సంతోషాలు లభిస్తాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్రను వేడుకగా నిర్వహించారు. సుభద్ర బలభద్ర శ్రీకృష్ణుల విగ్రహాలను అర్చక స్వాములు పూరి ఆలయ రీతిలో అలంకరించి వేర్వేరు రథాలపై కొలువు తీర్చారు. అర్చనాదులు నిర్వహించి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం జరిపారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఒడిషా సంప్రదాయ రీతిలో రథయాత్రను వైభవోపేతంగా జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఈ రథయాత్రలో పాల్గొని జగన్నాథుని సేవించారు. అలాగే అబిద్స్లోని ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్లో జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర శ్రీకృష్ణులతో పాటు రాధాకృష్ణుల మూల విరాట్టులను అర్చక స్వాములు వర్ణశోభితమైన పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి అర్చనలు చేశారు. తదుపరి నేత్రపర్వంగా అలంకరించిన రథంపై సుభద్ర బలభద్ర శ్రీకృష్ణ భగవానుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తిరునిలయం మీదుగా అబిద్స్ ఇస్కాన్ మందిరం వరకు రథయాత్ర కన్నుల పండుగ సాగింది. భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని భక్తితో సేవించారు. మెదక్ పట్టణంలో వెలిసిన పురాతన శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములకు పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువు తీరిన సీతాలక్ష్మణ సమేత రాములవారికి విశేష అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆదర్శ దంపతులను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని పరిమళ గుట్టపై వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారి మూల బృందావనానికి అర్చకులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరులోని శ్రీ మేధా సమేత గురుదక్షిణామూర్తి ఆలయంలో గురువారం సందర్భంగా విశేష అర్చనలను భక్తిరసభరితంగా జరిపారు. ముందుగా స్వామివారి సన్నిధిలో నేతి దీపాలు వెలిగించి గురుదక్షిణామూర్తి హోమాలను నిర్వహించారు. ఆపై శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి స్వామివారిని పలు రకాల సుగంధభరిత పుష్పమాలలు వెండి కవచం స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై జరిగిన జయ జయ దుర్గా నృత్య రూపకం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. కూచిపూడి నాట్య గురువు కె రాధిక శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పౌరాణిక నృత్య రూపకం కూచిపూడి నృత్య శైలిలో సాగింది. కళాకారులు చక్కని హావభావాలు ఆంగికంతో లయబద్ధంగా నర్తించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.